డాక్టర్ గారు, నా వయసు 27 సంవత్సరాలు. గత వారం రోజులుగా మోకాళ్ళ కింది భాగం నుంచి పాదాల వరకు నొప్పి ఉంటుంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 27 సంవత్సరాలు అన్నారండి, కాలు నొప్పులు అంటున్నారు. దానికి కారణం అయితే ఏమీ చెప్పలేదు. మీరు ఎక్కువగా ఏమన్నా స్ట్రెయిన్ అయ్యారా, లేకపోతే ఏమన్నా బెనికిందా, కాళ్ళు రెండు కాళ్ళు నొప్పులు వస్తాయా, ఏ పూట వస్తుంది అన్నది కూడా చూసుకోవాలి. కారణం లేకుండా వచ్చే నొప్పులకు ఒక్కొక్కసారి విటమిన్ లోపాల వల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందండి. దానికి అవసరమైతే డాక్టర్ని సంప్రదించి కొన్ని పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. ఇబ్బందులు ఏమున్నాయా, కాళ్ళలో రక్తనాళాల నుంచి విటమిన్ లోపం ఉన్నా, రక్త ప్రసరణ కరెక్ట్గా లేకపోయినా, లేకపోతే ఒక్కొక్కసారి నడుము నొప్పి పైనుంచి కిందకి రావటం కానీ నరాలకు సంబంధించిందా అన్నది మనం తెలుసుకోవాల్సి వస్తుందండి. ఏదైనా దెబ్బ తగిలి వచ్చిందా, లేకపోతే ఏదైనా నేను ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాను, ఎక్కువగా నడిచాను, లేకపోతే పరిగెత్తాను, దాని తర్వాత నాకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి అన్నదానికి ఏంటంటే బోన్స్ వీక్నెస్ వల్ల లేదా కండరాల బలహీనత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కారణం చేత వచ్చిందా అన్నది అంటే ఏ వివరం లేకుండా చెప్పడం కష్టం అండి. కొన్ని సందర్భాల్లో చాలా వీక్ మజిల్స్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు సింపుల్గా పెయిన్స్ వస్తాయండి. ఒక్కొక్కసారి ఈ కారణం, ఏ కారణం లేకుండా వచ్చే నొప్పులు దేనికైనా సంకేతంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా మనం పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీనికి నొప్పుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నాకు లోపాలు విటమిన్ లోపాల వల్లే ఉన్నది అని అన్నప్పుడు విటమిన్లు కరెక్ట్ చేసుకోవడం, లేదా రక్తనాళాల్లో ఇబ్బంది ఉంది, వాపులు వస్తున్నాయి అన్నప్పుడు రక్తనాళాల్లో స్పెషలిస్ట్ని కలిసి దానికి తగిన మందులు తీసుకోవడం, రక్త ప్రసరణ వేగంగా జరిగేదానికి, లేదు ఇంకేమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ఏమైనా అవసరమైతే ఏమైనా స్కాన్ చేయించుకోవాలా లేదా అన్నది మీకు పరీక్ష చేసి నిర్ధారించిన తర్వాత తెలుస్తుందండి.